ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనము 66వ శ్లోకం వరకు చదువుకున్నాం కదండి, 24వ అధ్యాయం 66వ శ్లోకం. సో ఇక్కడ భౌతిక జగత్తులో ఉన్నటువంటి జీవుల యొక్క వర్క్ అయిపోయింది కదా ప్రభుజీ, మాతాజీ, 66 అయిపోయింది కదా. అవును. అదే సో ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి జీవుల యొక్క పరిస్థితి గురించి చెప్తున్నారు. సో ఏది నిజం, ఏది నిజం కాదు, ఏది శాశ్వతం, ఏది శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడంలో మనం పొరపాటు పడుతున్నాము. ఎలా ఉంది మన పరిస్థితి అంటే, మనం రేత్రి పగళ్ళు కష్టపడి సంపాదించి చివరికి అనుభవించడానికి వచ్చే సమయానికి వచ్చేసరికి మనం ఉండం. ఒకవేళ అనుభవించినా కానీ అది శాశ్వతంగా అనుభవించేటువంటిది కాదు, ఏదో టెంపరరీగా కొంతకాలానికి మాత్రమే ఉండేటువంటిది. దానికి ఉపమానంగా తేనె తెట్టె, తేనె ఈగని గురించి చెప్పడం అనేది జరిగింది. తేనెటీగ చాలా కష్టపడి ఆ పువ్వు మీద ఈ పువ్వు మీద వాలి అన్ని రకాల వీటికి కష్టపడి సో మకరంధాన్ని తయారు చేసి తేనె తెట్టులో ఉంచుతుంది. కానీ తినే టయానికి వచ్చేసరికి అది తినేటానికి అది దానికి ప్రాప్తం ఉండదు. సో ఈ లోపలనే ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు, దానికి పొగ పెట్టేసి ఆ ఈగల్ని బయటికి పంపించేసి తేనెను మొత్తం తీసేసుకుంటారు. సో ఆ విధంగా భౌతిక లోకంలో ఉన్నటువంటి మనం కూడా అనేక రకాల కష్టాలు పడుతూ ఉంటాం. సో అనుభవించేటువంటి సమయానికి వచ్చేసరికి అనుభవించడానికి మనకి సమయం ఉండదు. సో ఇంకా మనం ఉండం. ఒకవేళ అనుభవిస్తున్నా కానీ ఎలా, తేనెటీగ అయితే ఏ విధంగా అయితే అనుభవిస్తుందో, అంటే ఒకవేళ అది మకర అది తేనెనే కనుక తింటుందనుకోండి, సో తినే సమయానికి వచ్చే సమయానికి దాని పక్కన ఉన్నటువంటి ఈగలు కుడతా ఉంటాయి. అంటే అది ఒక పక్క తేనెని తాగేటువంటి ఆనందాన్ని పొందుతూ రెండో పక్క వేరే ఈగ అది కూడా తాగాలి అని చెప్పేసి దీన్ని పక్కకు నెట్టడం కోసం అది కూడా కుడుతూ ఉంటుంది. అంటే ఒక పక్క నుంచి కష్టాలు, ఒక పక్క నుంచి సుఖాలు, కష్టాలు సుఖాలు ఈ రెండింటినీ కూడా భౌతిక లోకంలో అనుభవిస్తూ జీవుడు ఇలా ఉండిపోతున్నాడు అనేటువంటి విషయాన్ని శివుడు అంతకుముందు శ్లోకంలో చెప్పారు. ఈ అశాశ్వతమైనటువంటి ఈ సుఖాలని అనుభవించటం కోసం మనము ప్రణాళికలు కూడా వేస్తున్నాము. ఈ ప్రణాళికల్లో భాగంగా చాలా కష్టపడి అనేక రకాలైనటువంటి కామ్య కర్మలు చేస్తూ ఈ లోకంలోనే ఉండిపోతున్నాము అనేటువంటి విషయం చెప్తున్నాం. సో దీని అంతటికీ కారణం లోభము అనేటువంటి విషయాన్ని చెప్పారు శివుడు. నువ్వు ఎంత లోభము చేసి ఎంత సంపాదించినా శాశ్వతంగా ఈ భౌతిక లోకంలోనే ఉండాలి అనేటువంటి ఆలోచనలతో నువ్వు చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిన్ను భౌతిక లోకంలో ఉండనియవు. ఎందుకు అనంటే కాలం నిన్ను మింగివేస్తుంది. కాలం ఏ విధంగా మింగివేస్తుంది, ఒక ఉపమానంతో సహా చెప్పారు. ఎలుకని ఏ విధంగా అయితే పాము సునాయాసంగా పట్టేసి తినేస్తుందో ఆ విధంగా పాము కూడా, సారీ కాలము కూడా మనల్ని మింగేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఈరోజు 67వ శ్లోకం నుంచి చూద్దామండి. తస్త్వత్పదాభ్యం విజహాతి పండితో అవమానవ్యయమానకేతనః విశంకయాస్మాత్ గురురర్చతి స్మయాన్. విపత్తిం మనవశ్చతుర్దశ రామకృష్ణ ప్రభుజీ చదవండి. రామకృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. అరే కృష్ణ ప్రభుజీ, చదవండి ప్రభుజీ. భాష్యము. దేవదేవ, నిన్ను అర్చించినదే జీవితము వృధాయగునని పండితుడైన వాడు ఎరిగియుండును.
ఇది తెలిసిన పిమ్మట అతడెట్లు నీ పాద పద్మార్చనను త్యజించును? మీ జనకుడు సారీ మా జనకుడు మరియు గురువునైన బ్రహ్మదేవుడు కూడా నిస్సంకోచముగా నిన్ను అర్చించెను. 14 మనువులు అయినను ఆయనను అనుసరించి ఉండిరి. భాష్యము పండితుడనగా ఒక్క నిమిషం ప్రభుజీ. సో ఇక్కడ శివుడు చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారండి ఈ మాటలన్నీ కూడా? శివుడు చెప్తున్నారు, భగవంతుడిని ప్రే చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు. సో ఏం చెప్తున్నారు అని అంటే, ఈ భౌతిక లోకంలో ఇంతకు ముందు వరకు చెప్పినటువంటివన్నీ కూడా భౌతిక లోకంలో కామ్యకర్మంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితిని చెప్తూ, ఎవరైతే ఈ కామ్యకర్మంలో ఉండి భగవంతుడిని మర్చిపోతారో వాళ్ళ జీవితం వృధా చేసుకుంటున్నారు అనేటువంటి విషయం చెప్పారు. అందుకనే మేము అలా వృధా చేసుకోవాలని అనుకోవట్లేదు. మా జనకుడు ఎవరండి? శివుడికి జనకుడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు. సో శివుడికి జనకుడు, శివుడికి జనకుడు బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడి నుంచే కదా వచ్చింది శివుడు భౌతిక లోకంలోకి. సో కాబట్టి జనకుడే అవుతారు. సో అయితే ఈ బ్రహ్మదేవుడు కూడా నిన్నే అర్చించారు. అంతేకాదు 14 మనువులు కూడా బ్రహ్మదేవుడినే ఫాలో అయ్యారు. కాబట్టి ఏదైతే అవసరమో ఈ జీవితానికి అది బ్రహ్మదేవుడు ఆచరించి చూపించారు, మనువులు కూడా ఆచరించి చూపించారు. కామ్యకర్మలు చేయటం మాత్రమే కాదు, భగవంతుడికి సరెండర్ అయి ఉండడం, భగవంతుడి యొక్క ఆశ్రయించి ఉండడం అనేటువంటిది చాలా అవసరం. ఆ భగవంతుడిని అర్చించటము అనేటువంటిది చాలా అవసరం. ఇది లేకుండా కనుక జీవితాన్ని కనుక నడిపితే, కామ్యకర్మల్లో నడిపితే, మనకి ఇవ్వబడినటువంటి జీవితాన్ని మనం వృధా చేసుకున్నట్లే అవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. చవును భాష్యము. భాష్యం పై శ్రీల ప్రభుపాద, శ్రీల ప్రభుపాదికి జై. పండితుడు అనగా జ్ఞానవంతుడని అర్థము. కానీ నిజమునకు నిజమునకు జ్ఞానవంతుడెవడు? జ్ఞానవంతుడైన వాడు భగవద్గీతలో 7.19 ఈ విధముగా వర్ణింపబడింది. బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి మహాత్మా సుదుర్లభ. సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు బహుజన్మ మృత్యువుల పిదప నన్నే సర్వకారణములకు కారణుడిగాను మరియు సమస్తమును తెలుసుకొని నాకు శరణము నందును. అట్టి మహాత్ముడు దుర్లభుడు. ఆత్మానుభవంనకై పెక్కు జన్మలు పెక్కు చెపల యత్నముల పిదప నిజముగా జ్ఞానవంతుడైన జ్ఞాని దేవదేవుడగు శ్రీకృష్ణుణ్ణి శరణు జొచ్చును. అట్టి మహాత్ముడు శ్రీకృష్ణుడే వాసుదేవుడు, సర్వస్వమని ఎరగగలుగును. వాసుదేవ సర్వమితి. శ్రీకృష్ణుని లేదా అతని భక్తుని అర్చించనిదే జీవితము హృదయగునని మహాత్ములు ఎల్లవేళలా ఎరిగియుందురు. మనుజుడు ఉత్తమ భక్తునిగా నైనప్పుడు తాను గంభీరవంతుడు, ధైర్యవంతుడు, క్షాంతి కావలేనని భగవస్తేవలోనే నెలకొనవలెను. గాని కాలమును వ్యర్థపరచరాదనియు అవ్యర్థ కాలత్వం తెలుసుకోనని శ్రీల రూపగోస్వామి కూడా పలికిరి. భౌతికాకర్షణ నుండి అతడు విడిపడి ఉండవలెను. విరక్తి. తాను చేసడి కర్మలకు అతడు ఎటువంటి గౌరవంను అభిలషించరాదు. మానశూన్యత. తనపై శ్రీకృష్ణుడు తప్పక కరుణను కురిపించగలడని అతడు నిశ్చయుడై ఉండవలెను. ఆశాబంధ. భగవత్సేవకు అతడు ఎల్లవేళలా ఉత్సాహవంతుడై ఉండవలెను. సముత్కంఠ. జ్ఞానవంతుడు సదా శ్రవణ కీర్తనములచే భగవంతుణ్ణి కీర్తింప ఉత్సాహవంతుడై ఉండును. నామగానే సదా రుచిహి. భగవద్గుణములను వర్ణించుటకు అతడు సదా ఆసక్తుడై ఉండును. ఆసక్తి సద్గుణాఖ్యానే. భగవంతుని లీలా ప్రదేశముల ఎడును అతడు ఆకర్షణను కలిగి ఉండును. ప్రీతిస్తద్వ సతిస్థలే. ఉత్తమ భక్తుని లక్షణములు ఈ విధముగా నుండును. వాస్తవముగా పండితుడైనటి పూర్ణ మానవుడు ఉత్తమ భక్తుడు కృష్ణ పాదారవింద సేవను త్యజింపజాలడు. సుదీర్ఘ మగు జీవన కాలము 432 లక్షల సంవత్సరములు బ్రహ్మదేవుని 432 కోట్లు సంవత్సరంలో బ్రహ్మదేవుని ఒక రోజులో 12 గంటలతో సమానము కలిగి ఉన్నప్పటికీ బ్రహ్మకు మృత్యు భయం ఉన్నది. కనుకనే అతడు దేవదేవుణ్ణి భక్తియుక్త సేవలో నెలకొని ఉన్నాడు. అదేవిధంగా బ్రహ్మదేవుని పగటి సమయంని
ఆవిర్భవించి అంతర్ధానము చెందేడి మనవులు కూడా భగవానుని భక్తులో నెలకొని ఉందురు. బ్రహ్మదేవుని ఒకరోజు సమయమున 14 మనవులు ఆవిర్భించి అంతర్ధానము చెందురు. మొదటి మనవు స్వయంభూ మనవు. ప్రతి మనవు 71 యుగముల కాలం. ఒక్కొక్క యుగము దాదాపు 43,20,000 సంవత్సరములు జీవించును. అంతటి దీర్ఘాయువు ఉన్నప్పటికీ మనవులు కూడా భగవద్భక్తిలో నెలకొని తదుపరి జన్మమునకై ఏర్పాట్లు చేసుకొనుచుందురు. నేటి యుగమున మానవులు కేవలము 65 ఏండ్లు లేదా 8 ఏండ్లు జీవింతురు. ఆ జీవితకాలము కూడా క్రమక్రమముగా క్షీణించుచున్నది. కనుక నిరంతరము హరే కృష్ణ మహామంత్రమును జపించుచు శ్రీకృష్ణ పాదారవింద సేవనే చేపట్టుట మానవ మాత్రులకు తప్పనిసరి అయినట్టిది. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభు ఈ విధముగా ఆదేశించిరి. తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమాననీన మానదేన కీర్తనీయ సదాహరీహి. మనుజుడు భక్తియోగమున నెలకొనినప్పుడు అతనిని పెక్కురు అసూయాపరులు చుట్టుముట్టుదురు. అనేక మంది శత్రువులు అతనిని ఓడించుటకు లేదా నిలువరింపజేయుటకు తరచుగా ప్రయత్నింతురు. ప్రస్తుత కాలమునకు అది కృతమేమీ కాదు. ఏలయనగా అతి పురాతన కాలం నందును భక్తిలో నెలకొనిన ప్రహ్లాదుని అతని తండ్రి అయిన హిరణ్యకశిపుడు నానా కష్టములకు గురి చేసెను. భక్తుని వేధించుటకై నాస్తికులు ఎల్లవేళలా సిద్ధపడి ఉందురు. కనుకనే అటువంటి వారి విషయమున ఓర్పును కలిగి ఉండవలనని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిరి. ఏది ఏమైనను భక్తుడు హరే కృష్ణ మహామంత్రముని జపించుచు ఆ మంత్రజపమును గూర్చి ప్రచారము కావింపబలను. ఏలయనగా కీర్తనము ప్రచారము అను వాణి చేతనే జీవన పూర్ణత్వము సిద్ధించగలదు. ప్రస్తుత జీవితమును అన్ని విధముల పూర్ణము కావింపవలసిన ఆవశ్యకతను గూర్చి భక్తుడు ప్రచారము కావింపవలను. ఈ విధంగా అతడు కృష్ణ భక్తిలో నెలకొనిన వాడై బ్రహ్మదేవాది పూర్వ ఆచార్యుల అడుగుజాడలను అనుసరింపవలను. హరే కృష్ణ. ధన్యవాదాలు. సో ఏమర్థమవుతుందండి ఇందులో మీ మాటల్లో చెప్తారా రామకృష్ణ ప్రభు? చెప్తాను ప్రభుజీ. ఏమర్థం చేసుకున్నాయి? యాక్చువల్గా ఈ మామూలుగా ఎన్నో జన్మలకి కానీ అంటే ఈ ఒక కొన్ని 100,000 సంవత్సరాల తర్వాతనే అంటే మనకి 1,000 సంవత్సరాల తర్వాత ఈ మానవ జన్మ అనేది వస్తుంది. ఈ మానవ జన్మని సంపూర్ణంగా మనము అర్థం చేసుకొని ఒక భగవంతుని యొక్క అంటే నామానికి మనము ఆకర్షితమై మనకి ఏంటంటే ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రంని జపించి శ్రీకృష్ణుని యొక్క పాదారవిందంలోకి మనం శరణించొచ్చాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ పేర్కొన్నారు. ఈ ముఖ్యంగా ఈ కలియుగంలో మన యొక్క ఆయుష్ అనేది చాలా స్వల్పమైనటువంటిది, 60-70 సంవత్సరములే. కానీ మిగిలిన యుగాల్లో కొన్ని 100,000 సంవత్సరాలు కూడా వాళ్ళు జీవించటి ఉండేటువంటి వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్, మంచిగా అర్థం చేసుకున్నారు. సో ఇప్పుడు యాక్చువల్గా శివుడు ఏం చెప్పారండి? శివుడు చెప్పినటువంటి మాటకి ప్రభుపాదుల వారు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఈ శ్లోక్ ఈ పర్పోర్ట్ ఈ భాష్యం చదివిన తర్వాత ఎలాంటి వాడికైనా సరే కనువిప్పు కలగాలి. సో అలా ఆ విధంగా చెప్పారు. శివుడు సింపుల్గా ఒక మాటలో చెప్పేశారు, భక్తి చేయటము అనేటువంటిది ఒక ఆప్షన్ కాదు, అది మస్ట్. భక్తి చేయడం అంటే భగవంతుడి పాదాలను ఆశ్రయించటము అనేటువంటిది అది తప్పనిసరిగా చేయాల్సినటువంటి విషయం, అదేదో ఆప్షన్ అనుకోకూడదు. అందుకనే నా తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు ఆయన పుత్రులైనటువంటి మనువులు 14 మంది కూడా అదే చేశారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అందుకని నేను కూడా అదే చేస్తాను అనేటువంటి విషయం శివుడు చెప్తున్నారు. అంటే భగవంతుడికి భక్తి చేయటం యొక్క ప్రాధాన్యతను శివుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, బ్రహ్మదేవుడి యొక్క ఆయు పరిమాణం 432 కోట్ల సంవత్సరాలు. బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజులో 14 మంది మనువులు ఉంటారు. అంటే ఆ రకంగా చూస్తే మనువు యొక్క ఆయు పరిమాణం చూస్తే 43,20,000 సంవత్సరాలు. అంత దీర్ఘకాలం పాటు బ్రతుకుండేటువంటి వాళ్ళు కూడా ఒక్క క్షణం వృధా చేయకుండా భక్తిని చేస్తున్నారు. స్వల్పకాలం బ్రతికే మనం మాత్రం
అరవై సంవత్సరాలు లేదంటే 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాం. మనం మాత్రం భక్తి యొక్క విలువను తెలుసుకోలేకపోతున్నాం. అంత ఆయుష్ ఉండి కూడా రేపు చేయొచ్చులే ఎల్లుండి చేయొచ్చులే అనుకున్న వాళ్ళకేం నష్టం లేదు. కానీ మనం మాత్రం తక్కువ వయసు ఉండి కూడా తక్కువ మాత్రమే ఆయు పరిణామం ఉండి కూడా మనం మాత్రం ఇవాళ కాదులే ఇంకా సమయం ఉందిలే, ఇప్పుడు ఇది అనుభవించేటువంటి సమయం. ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళాలి, సినిమా నుంచి వచ్చిన తర్వాత టెంపుల్కి వెళ్తాం. ఈరోజు అప్పటికి టెంపుల్ ఓపెన్ చేసి ఉంటే. సో ఇది మన ఆలోచన విధానం. సో అది మనకి ప్రభుపాదుల వారు కొట్టినట్టు చెప్తున్నారు. అందుకనే పండితుడు అనేటువంటి వాడు ఎవడైనా సరే ఒక్క క్షణం కూడా వృధా చేయడు. పండితుడు ఎవరు అండి? ఎవరిని పండితుడు అంటారు అని చెప్పారు? ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాడు పండితుడు. ఏమి జ్ఞానం? వాసుదేవ సర్వమితి మహాత్మా సుదుర్లభ. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఎవరైతే భగవానుడైనటువంటి వాసుదేవుడే సర్వం అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడో అలాంటి వాడు మహాత్ముడు. అలాంటి మహాత్ముడు చాలా అరుదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే మనందరిలో ఎవరో ఒక్కళ్ళే మహాత్ముడు ఉంటాడు, వాడు మాత్రమే భగవంతుడే సర్వం అని తెలుసుకొని ఆయనకి భక్తి చేయటమే ప్రాధాన్యం అని తెలుసుకొని భక్తిని మాత్రమే చేస్తాడు. భక్తి అనేటువంటిది ఒక ఆప్షన్ కాదు, భక్తి అనేటువంటిది తప్పనిసరి. ఒకవేళ నువ్వు భక్తిలోకి రాలేదు, భగవంతుడి పాదాలను కనుక ఆశ్రయించలేదు అని అంటే నువ్వు నీ జీవితాన్ని వృధా చేస్తున్నావు అనేటువంటి విషయం మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు క్లియర్గా చెప్పేశారు. అందుకనే మనకి చైతన్య మహాప్రభు కూడా శిక్షాష్టకంలో తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానినా మానదేనా కీర్తనీయ సదాహరి అని. అంటే నువ్వు భక్తిని చేసేటప్పుడు నీ భావన ఎలా ఉండాలి అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. తృణము కంటే కూడా నీచముగా మన యొక్క భావన ఉండాలి. అంటే మనల్ని మనం గొప్పగా ఎప్పుడు అనుకోకూడదు. నా స్థితి ఏమిటి అని అంటే గడ్డి పరక కంటే కూడా తక్కువ. సో అందుకనే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు సనాతన గోస్వామికి, సనాతన గోస్వామి ఎవరికండి శిష్యుడు? చైతన్య మహాప్రభు శిష్యుడు. సనాతన గోస్వామి, రూప గోస్వామి ఇద్దరు కూడా చైతన్య మహాప్రభు శిష్యులు. వీళ్ళిద్దరు కూడా అన్నల్లమ్ములు. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళ భావన ఎలా ఉండాలి? దాన్ని ప్రాక్టికల్గా చూపించారంట. గడ్డి పరకం తీసి నోట్లో పెట్టుకొని, రెండు పళ్ళ మధ్యలో గడ్డి పరకను పెట్టుకొని చైతన్య మహాప్రభువుకి సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు. అంటే నేను గడ్డి పరక కంటే నీచమైనటువంటి వాడిని, అంటే తక్కువ స్థాయిలో ఉన్నాను అనేటువంటి విషయం తెలియజేయటం అనేటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం. అంటే భక్తిలో ఉన్నప్పుడు మనిషికి తెలుస్తుంది సో నేను ఏమిటి అనేటువంటి విషయం. అందుకనే శిష్యులు అంటే సనాతన గోస్వామి, రూప గోస్వామి వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే నువ్వు ఈ భక్తి అనేటువంటి పదం అంత ముఖ్యమైనది కాబట్టి నువ్వు ఎప్పుడు రియలైజ్ అయిపోయావు. అందుకనే ఈరోజు మీరు అందరూ కూడా కూర్చొని భాగవతం వింటున్నారు, భాగవతంలో భాగవతుల యొక్క కథలు వింటున్నారు. భాగవతులందరిలో గొప్ప భాగవతులైనటువంటి శివుడు చెప్తున్నటువంటి ప్రార్థనలు కూడా మీరు వింటున్నారు. సో మీకు ఆ విషయం తెలిసింది, భక్తి యొక్క ప్రాముఖ్యత తెలిసింది. కాబట్టి మనం అందరం కూడా భాగవతం వింటున్నాం. కానీ కలియుగం ఎలాంటిది అని అంటే మనం చేస్తున్నటువంటి దాన్ని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు, లేదు అంటే నాస్తికులు మిమ్మల్ని ఆపాలనే ప్రయత్నం కూడా చేస్తారు, ఆపుతారు కూడా. సో ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు భక్తి చేస్తుంటే హిరణ్యకశిపుడు ఆపాడో ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడా ఈ కలియుగంలో హిరణ్యకశిపుడులానే ప్రవర్తిస్తున్నారు. సో అలాంటి వాళ్ళ నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవాలి, రక్షించుకొని కూడా నువ్వు భక్తిని చేయాలి. సో భక్తిని చేసేటప్పుడు ఆపేవాళ్ళు ఎంతమంది హిరణ్యకశిపులు ఉన్నా కానీ ప్రహ్లాదుడిలాగా దృఢంగా మనం భక్తిలో నిలబడగలిగితేనే భగవంతుడు మనకి ప్రసన్నమవుతాడు. సో అది ఈ శ్లోకంలో ప్రభుపాదుల వారు మనకి తెలియజేస్తున్నటువంటి సారా. నెక్స్ట్ అదత్వమసి నో బ్రహ్మన్ పరమాత్మన్ విపశ్చితాన్ విశ్వం రుద్ర భయద్వస్తం అకుతశ్చిద్ భయాగతి. భయాగతి
హరి కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ రామారావు సారీ టు ఇంటర్వ్యూ ప్రభుజీ. ఇక్కడ మనం ఇక శుద్ధ భక్తుని యొక్క లక్షణాలు కూడా చెప్పుకున్నారు, అవి చర్చించుకోలేదు అనుకుంటాను మనం ఎక్కడ ఈ శ్లోకంలో, ఇంతకుముందు శ్లోకంలో. అదే కదా మహాత్ముడు గురించి మాట్లాడుకున్నాం కదా. ఓకే, ఆ 8 లక్షణాలు చెప్పారు కదా, వాటి గురించి వివరించి. ఓకే, వాసుదేవుడే సర్వము అని ఎరగవలను, అంటే వాసుదేవ సర్వమితి. శ్రీకృష్ణుడు లేదా అతని భక్తులను భక్తిని అర్చించందే జీవితం వృధా అని, వృధాగునని మహాత్ములు ఎల్లవేళలా ఎరుగుయుందురు. మనుడు ఉత్తమ భక్తునిగా అయినప్పుడు తాను గంభీరవంతుడును ధైర్యవంతుడును కావాలననియు, భగవత్ సేవలను నెలకొనవలనని, కానీ కాలమును వృధాపరచరాదనియు తెలుసుకునవలను. శ్రీల రూప గోస్వామి కూడా పలికిరి, భౌతిక ఆకర్షణ నుండి అతడు విడివడి ఉండవలను, అంటే వైరాగ్యం భావం రావాలి, విరక్తి భావం రావాలి. తాను చేసిన కర్మలకు అతడు ఎటువంటి గౌరవమును అభిలషించరాదు. గౌరవాన్ని అంటే చెప్పుకున్నాం కదా, తృణాది పేసు నీచేవా చెప్పుకున్నాం కదా, గడ్డి పరక కంటే హీనంగా తను తాను భావించాలి. తర్వాత తనపై శ్రీకృష్ణుడు తప్పక కరుణను కురిపించగలడని అతడు నిశ్చయుడై ఉండవలను, శ్రద్ధ ఉండాలన్నమాట. భగవత్ సేవకు అతడు ఎల్లవేళలా ఉత్సాహవంతుడై ఉండవలను. మనం ఏదైనా సేవిస్తామంటే జనాలు పారిపోతూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. ఇప్పుడు నేను నాకు కుదరదు ప్రభుజీ, నేను తర్వాత వస్తాను, నాకు ఇప్పుడు కుదరదు, నేను చేయలేను, ఇంకెవరికైనా అసైన్ చేయండి, మీరు ఇచ్చే సేవ అని మనం అడుగుతాం. కానీ భగవంతుడి సేవ అని అంటే వైష్ణవ సేవ. సో వైష్ణవ సేవ చేయటం అంటే భగవంతుడి యొక్క సేవ చేయడమే. భగవంతుడి సేవ చేయటానికి సిద్ధంగా ఉండాలి, ముందుకు రావాలి, ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూడాలి. సో అది శుద్ధ భక్తుడికి ఉండేటువంటి లక్షణం. జ్ఞానవంతుడు సదా శ్రవణ కీర్తనములచే భగవంతుని కీర్తింప ఉత్సాహవంతుడై ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కీర్తనము శ్రవణము, ఈ రెండు కంటిన్యూస్ చేయాలి. నేను ఆల్రెడీ విన్నానండి, నాకు ఇంకా అవసరం లేదండి అనేటువంటి భావనలో ఉండకూడదు. విన్నదైనా మళ్ళీ వినాలి, విన్నదైనా మళ్ళీ వినాలి, అప్పుడే హృదయం పవిత్రం అవుతుంది. ఎన్నిసార్లు చదివినా కొత్త విషయాలు ఎన్నో తెలుస్తూ ఉంటాయి భాగవతంలో, భగవద్గీతలో. 10 సార్లు చదివిన భగవద్గీతని 11వ సారి చదువుతున్నా కానీ కొత్తగానే అనిపిస్తుంది. ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూ ఉంటుంది. సో మార్నింగ్ భగవద్గీత శ్లోకానికి అయితే మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు మాకైతే అనిపిస్తుంది, అసలు ఈ యాంగిల్లో ఈ కోణంలో మేము ఇంతవరకు ఆలోచనే చేయలేదే, శ్లోకంలో ఎంత మీనింగ్ ఉందా, ఒక శ్లోకానికి 15 నిమిషాలు చెప్పాలి అని అన్నప్పుడు ఆ శ్లోకం గురించి చదివేటువంటి కోణం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మారిపోతుంది. అంతకుముందు చదువుకుంటూ 5 సార్లు 6 సార్లు చదివాము, కానీ ఆ శ్లోకానికి ఉన్నటువంటి డెప్త్ మీనింగ్ అనేటువంటిది, లేకపోతే ఆ పర్పోర్ట్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకి అప్పుడు అర్థం కావు. అంటే ప్రతిసారి చదివిన ప్రతిసారి కొత్తదనం అనేది ఉంటుంది, కొత్త యాంగిల్లో ఆలోచిస్తాం. అందుకనే చైతన్య మహాప్రభు కూడా ఆయన ఒక శ్లోకానికి ఆయన ఒక వ్యక్తి, ఆయన పేరేంటో గుర్తులేదండి, చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఎవరు గుర్తుందా, రామానందరాయుడు, రైట్. సో రామానందరాయుడు భాష్యం రాశారు భగవద్గీతకి. సో భాష్యం రాసి ఆయన ఏమన్నారంటే, నా అంత గొప్పగా భాష్యం రాసేవాడు ఎవడు లేడు అనేటువంటి భావనలో ఉన్నాడు ఆయన. చైతన్య మహాప్రభు అప్పటికేం భాష్యాలు గీష్యాలు ఏం రాయలేదు. సో చైతన్య మహాప్రభు దగ్గరకు వచ్చి, నేను భాష్యం చెప్తాను విను ఈ శ్లోకానికి అని చెప్పి చెప్తారు. సో భాష్యం చెప్పిన తర్వాత చైతన్య మహాప్రభు అంటారు, బాగా చెప్పావు అంటారు. సో మీరేమైనా చెప్తారా, దీనికి కామెంట్ ఏమైనా ఇస్తారంటే, నువ్వు ఒక భావం మాత్రమే చెప్పావు అని చెప్పేసి చైతన్య మహాప్రభు అదే శ్లోకానికి 64 యాంగిల్స్లో 64 రకాలుగా భాష్యాన్ని చెప్పడం అనేది జరిగింది. అంటే ఒక శ్లోకంలో ఎన్ని రకాలుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి నిగూఢమైనటువంటి విషయాలు ఉంటాయి అనేటువంటిది అప్పుడు రామానందరాయుడికి అర్థమైంది. నేను ఇన్ని ఆలోచనలు నేను చేయలేను, నీకున్నటువంటి ఈ యొక్క నిగూఢమైనటువంటి అర్థాన్ని ఇంతగా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నావు, నువ్వు సామాన్యుడు కాదు అనేటువంటి విషయాన్ని అప్పుడు రామానందరాయుడు అర్థమైంది. అంతవరకు రామానందరాయుడికి ఉన్నటువంటి పొగరు అవన్నీ కూడా అప్పుడు ఒక క్షణంలో ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఎక్స్ప్లెయిన్ చేశారో అప్పుడు ఆయనకు అర్థమైంది. అంటే మనం ఏదో చదివేశాం, ఇదేదో నవల కాదు, భాగవతం భగవద్గీత అనేటువంటిది ఒక నవలో లేకపోతే సినిమా స్టోరీయో కాదు. ఒకసారి చదివితే, ఒకసారి వింటే రెండోసారి ఇంకేం ఉండదు అనుకోవడానికి, విషయం అనేది అంత డెప్త్గా ఉంటుంది. ఒక్క శ్లోకానికి 64 భాష్యాలు చెప్పగలిగినటువంటి చైతన్య మహాప్రభువు లాంటి భక్తులు రాస్తున్నటువంటి భాష్యాలు కనుక మనం చదివితే 64 యాంగిల్స్లో మనం ఒక శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి, అప్పుడే డెప్త్గా కృష్ణుడు ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి శ్రవణం కీర్తనం అనేటువంటిది నిరంతర ప్రక్రియ భక్తుడికి.
సో అది లేకపోతే ఆ భక్తుడు ఆధ్యాత్మికంగా పురోగమించలేడు. సో అది కూడా ఇక్కడ చెప్పారు. భగవద్గుణములను వర్ణించుటకు అతడు సదా ఆసక్తుడై ఉండడు. భగవంతుని నీలా ప్రదేశముల ఎడను అతడు ఆకర్షణను కలిగి ఉండడు. ఉత్తమ భక్తుని లక్షణములు ఈ విధంగా ఉండను. ఉత్తమ భక్తుడు అంటే ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ఆలోచనలోనే ఉంటారు, భగవంతుడి యొక్క గుణాలని కీర్తిస్తూ ఉంటారు. ఓకే ప్రభుజీ. ఓకే రామారావు ప్రభుజీ చదువుతారా 68వ శ్లోకానికి తాత్పర్యం? మ్యూట్ లో ఉన్నారు హరే మేము కొంచెం బయట ఉన్నాం ప్రభుజీ, అలాగే. ఓకే కర్మన్ ఘాట్ టెంపుల్ కి వచ్చాము. ఓకే రైట్. ఎవరు చదువుతారు మాతాజీ? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ స్వరాజ్యం మాతాజీ. చదవండి మాతాజీ, స్వరాజ్యం మాతాజీ. చాండ్రోలు అవుతుంది, అవకాశం ఇవ్వట్లేదు. హరే కృష్ణ. దేవా, నిజముగా జ్ఞానవంతులైన వారు నిన్ను పరబ్రహ్మ మగును పరమాత్మనుగను ఎరిగి ఉన్నారు. చివరకు సమస్తమును నశింపజేయనట్టి రుద్రుని వలన సమస్త విశ్వము భయపడినను ఉత్తమ భక్తులకు మాత్రము నీవే అవయగతివై ఉన్నావు. ఓకే సో ఇక్కడ నిజంగా ఎవరైతే జ్ఞానవంతులు వాళ్ళు భగవంతుణ్ణి పరబ్రహ్మముగా పరమాత్మునిగా తెలుసుకుంటారు. అంటే అల్టిమేట్ గోల్ ఎవరు అని అంటే భగవానుడు అనేటువంటి విషయం తెలుసుకుంటారు. అయితే మొత్తం లయన్ చేసేది కూడా భగవానుడే, కానీ భక్తుడు కాని వాడు ఈ లయం అనేటువంటి కార్యక్రమానికి భయపడతాడు, కానీ భక్తుడైన వాడు భయపడడు అనేటువంటి విషయం చెప్పారు. చూడండి మనకి ఉదాహరణకి హిరణ్యకశిపుడిని చంపడానికి నరసింహ భగవానుడు అవతరించారు. సో నరసింహ భగవానుడు స్తంభంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన ఉన్నటువంటి భయంకరమైనటువంటి రూపాన్ని చూసి హిరణ్యకశిపుడు భయపడ్డాడు, కానీ ప్రహ్లాదుడు భయపడలేదు. ప్రహ్లాదుడు మాత్రం కీర్తించాడు, స్తుతించాడు, ధైర్యంగా నిలబడ్డాడు, భయపడలేదు. ఎందుకంటే ప్రహ్లాదుడు భక్తుడు, హిరణ్యకశిపుడు భక్తుడు కాదు. అది వాళ్ళిద్దరి మధ్య తేడా. అంటే ఒకే రూపం, ఒకే భయంకరమైనటువంటి స్వరూపం ఇద్దరు వ్యక్తులకి ఒకే సమయంలో కనిపిస్తే ఒక మనిషి యొక్క భావన ఇంకొక మనిషి యొక్క భావనతో వేరుగా ఉంది. ఆ ఇద్దరు మనుషుల మధ్య భావన ఏంటి డిఫరెన్స్ అని అంటే ఒకళ్ళు భక్తులు, ఒకళ్ళు అభక్తులు. సో అదనమాట ఇక్కడ చెప్తుంది. సో ఉత్తమ భక్తులకు మాత్రమే నీవు అభయగతివై ఉన్నావు అనేటువంటి విషయం చెప్తుంది మాతాజీ. భాష్యము, ఈ దృశ్య మాన జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కొరకై బ్రహ్మ విష్ణువు శివుడు అంటే మహేశ్వరుడు ఉన్నారు. మరణ సమయమున భౌతిక దేహము నశించిపోవును. విరాట్ దేహము మరియు వ్యక్తిగత జీవుని చిన్న దేహము రెండును చివరకు నశించినట్టువే. కానీ భక్తులు దేహ వినాశమును గూర్చి భీతి చెందును. ఏలననగా దేహ త్యాగం అనంతరము వారు భగవద్దానములనే చేరగలరు. తక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సార్జున సోర్జున. భక్తి యోగ విధానం ఖచ్చితముగా పాటించిన వారికి మరణ భయం ఉండదు. ఏలనన అతడు భగవద్వాన కేగుట నిశ్చయమైన విషయమే. కానీ భక్తి రహితులకు మాత్రమే మృత్యువన్నచో అమిత భయము. మరణానంతరము ఎచట కేరుచున్నారో గాని తదుపరి జన్మమును ఎటువంటి దేహము లభించుననేటి విషయము గాని వారికి తెలియకపోవటే దానికి కారణము. రుద్రుడే సాక్షాత్తుగా రుద్రభయమును గూర్చి పలుకుట వలన ఈ శ్లోకమున రుద్రభయ అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. రుద్రులు మొత్తము 14 అంటే పదనొకొండురు ఏకాదశ రుద్రులు. దేవదేవుని ప్రార్థించుచున్న రుద్రుడు మిగిలిన రుద్రులతో సమానమైన సంపన్నుడే అయినను వారికి భిన్నుడు. సారాంశం ఏమనగా రుద్రులందరూ విశ్వ వినాశమునందే నెలకొని ఉన్న కారణమున ఒకరికొకరు భయకారకులై ఉన్నారు. అనగా ఒక్క భక్తుడు తప్ప ఎల్లరూ చివరకు రుద్రుడు కూడా రుద్రునికి భయపడుచున్నారు. శ్రీకృష్ణ పాదార విందములచే రక్షింపబడిన వారై ఎల్లప్పుడూ సురక్షితముగా ఉండుట వలన భక్తుడు ఏనాడునూ రుద్రునికి భయపడడు. ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9వ అధ్యాయం 31వ శ్లోకం యందు కౌంతేయ ప్రతిజీ
జీనిహి నామే భక్తః ప్రణశ్యతి. ఓ అర్జున, నా భక్తుడు ఎట్టి పరిస్థితుల యందు నశింపడని బాహాటముగా చాటునని పలుకుతున్నాడు. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ సృష్టి స్థితి లయ కారకులు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీళ్ళు కారకులు. అంటే వీళ్ళు ఎప్పటికైనా సరే మనం సృష్టిస్తూ ఉంటారు, అంటే సృష్టి లయం అవుతూ ఉంటుంది. అయితే మనకి మరణము అనేటువంటిది తప్పనిసరి, అంటే ఈ నశింపు అనేటువంటిది తప్పనిసరి, ఇంక్లూడింగ్ ఈ భౌతిక లోకం. భౌతిక లోకంతో సహా నశించిపోతుంది. యాక్చువల్గా భౌతిక లోకం నశింపుకి మన నశింపుకి, మన శరీరం నశింపుకి కొంచెం తేడా ఉంది. భౌతిక లోకం నశింపు అని అంటే భౌతిక లోకం భగవంతుడిలో ఐక్యం అయిపోతుంది. ఎప్పుడు? నిరాకారంలోకి, నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళిపోతుంది ప్రళయ సమయంలో, లేదా ప్రళయ జలంలోకి వెళ్ళిపోతుంది. అలానే నశించిపోతుంది, మళ్ళీ సృష్టి చేసినప్పుడు మళ్ళీ అదే బయటకు వస్తుంది. అది లోపలికి, అంటే పాక్షికంగా కొంత సమయం వరకు అది కనిపించకుండా పోతుంది, మళ్ళీ తర్వాత కొంతకాలం తర్వాత అది కనిపిస్తుంది. కానీ మన శరీరం అలా కాదు, మనది స్థూల శరీరం, మన శరీరం అలా కాదు. సో కాబట్టి మన శరీరం ఏంటి, ఈ ప్రకృతిలో కలిసిపోతుంది, నశించిపోతుంది. మళ్ళీ మనం మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాలంటే సేమ్ శరీరం రాదు, మళ్ళీ ఇంకో కొత్త శరీరం వస్తుంది. సో కానీ సేమ్ ప్రకృతి, భౌతిక ప్రకృతి మాత్రం సేమ్ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సమస్త భౌతిక సృష్టి కూడా లయం చెందుతుంది అని అంటే ఏంటి, సమస్త భౌతిక సృష్టిని మనం ఏమంటాము, భగవంతుడి యొక్క విరాట్ రూపము అని అంటాం కదండి. సమస్త భౌతిక సృష్టి కూడా భగవంతుడి యొక్క శరీరంలో భాగము, అలాంటప్పుడు భగవంతుడి యొక్క విరాట్ రూపం. మరి ఈ విరాట్ రూపం కూడా నశించిపోతుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అంటే విరాట్ రూపం కూడా శాశ్వతం కాదు, మనం ఎలా అయితే శాశ్వతం కాదో భగవంతుడి యొక్క విరాట్ రూపం కూడా శాశ్వతం కాదు. భగవంతుడి యొక్క విరాట్ రూపం ఎంతవరకు ఉంటుంది అంటే భౌతిక సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది. భౌతిక సృష్టికి ఊహాత్మక చిత్రమే విరాట్ రూపం, అది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ విరాట్ రూపం ఏదైతే ఉందో అంటే విరాట్ రూపాన్ని ఇక్కడ మనం భౌతిక సృష్టిగానే భావించాలి. సో భౌతిక సృష్టి నశించిపోతుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ నశింపు అనేటువంటి దానికి భక్తుడు భయపడడు, కానీ అభక్తుడు మాత్రమే భయపడదు. భక్తుడు కానివాడు మాత్రమే భయపడతాడు. ఎందుకనంటే మరణానికి భయపడతాడు. మనం సర్వసామాన్యంగా చూస్తే మరణానికి ఎవరైతే భయపడతారో వాళ్ళు భక్తులు కాదు అని అర్థం. ఎందుకు అంటే వాళ్ళకి ఈ జన్మలో చేసినటువంటి కర్మలు ఎలా ఉంటాయి అని అంటే వచ్చే జన్మను నిర్ధారించే విధంగా ఉంటాయి కదండి. ఎవరికైనా సరే కర్మలు అనేటువంటివి వచ్చే జన్మను నిర్ధారిస్తాయి, కానీ వాడు ఎప్పుడూ భక్తి చేయలేదు కాబట్టి రాబోయే జన్మ ఎలా ఉంటుందో, ఇది ఈ జన్మలోనే ఇంకా వాడు రియలైజ్ అవ్వలేదు అనుకోండి, ఇంకొక జన్మ ఉంటుంది, ఆ జన్మలో నేను పోతున్నాను, శరీరాన్ని కోల్పోయి ఇంకొక శరీరాన్ని పొందుతున్నాను అనేటువంటి విషయమే వాడికి తెలుసుకోకుండా అజ్ఞానంలోనే మరణించేటువంటి పరిస్థితి కూడా చాలా మంది ఉన్నారు. 99% మంది ఒక జన్మ ఉంటుంది, ఈ జన్మలో చేసిన కర్మలు మనకి ఇంకొక జన్మలో శరీరాన్ని తీసుకొస్తాయి, మనం పాపాలు చేస్తున్నామా పుణ్యాలు చేస్తున్నామా భగవంతుడు ఏం చెప్పారు మనం ఏం చేస్తున్నాము అనేటువంటి జ్ఞానం కూడా లేకుండానే జీవితం మొత్తం గడిపేసి చచ్చిపోతారు ఈ జన్మలో. సో అలాంటి వ్యక్తులే ఎక్కువగా ఉన్నారు. అందుకనే వాళ్ళకి చివరి సమయంలో భయం వేస్తుంది, మరణం చూస్తే భయం వేస్తుంది. సో ఇవన్నీ తలుసుకొని భయపడతారు. లేదు అంటే అమ్మో నేను ఇంతకాలం సంపాదించిందంతా నేను కోల్పోతున్నాను, ఏమైపోతుందో, నా కొడుకులు తింటారో లేదు, నా కొడుకులకు కాకుండా ఇంకెవరికన్నా దక్కుతుందేమో అనేటువంటి భయం, లేకపోతే నా భార్యను చూసుకుంటారో లేదో నా కొడుకులు, లేకపోతే నేను లేకపోతే వీళ్ళ పరిస్థితి అంతా ఏమైపోద్దో, ఇన్నాళ్ళు నా మీద ఆధారపడ్డారు, నేను లేనప్పుడు వీళ్ళు ఎలా బతుకుతారు, ఇలాంటి ఆలోచనలు ఇలాంటి భయంతో మనము ఈ లోకాన్ని వదిలేస్తాం. సో అది భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తికి ఉండేటువంటి భయం. అదే భక్తుడైతే, భక్తుడికి కర్మలు అకర్మగా చేసి ఉంటాడు వాడు. సో వాడు భవిష్యత్తులో ఎలాంటి శరీరం తీసుకోబోతున్నాను అనేటువంటి దాని మీద భయం లేదు వాడు, ఎందుకంటే వాడికి కర్మలేమి లేవు. సో కర్మలు ఉంటే కదా ఇంకొక శరీరం అనేటువంటిది ఎలా ఉండాలో నిర్ధారించబడేది. కాబట్టి భక్తుడు అనేవాడు ఈ రెండు రకాలుగా అభయం ఉంటుంది. ఏంటిది అని అంటే, మహా అయితే నాకు ఇంకొక శరీరం వస్తుంది, ఆ శరీరంలో ఉండి కూడా నేను ఇంకా గొప్పగా భక్తి చేసుకోగలుగుతాను ఇప్పుడున్న దానికంటే, ఒకవేళ నాకు ముక్తికి అర్హుడినైతే నేను భగవద్ధామానికి వెళ్తాను. ఈ రెండూ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితి కంటే ఉత్తమమైనటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి పరిస్థితి కోసం వెల్కమ్ చేస్తూ ఉంటాడు భక్తుడు. ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాడు. అంటే మృత్యు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు అన్నమాట భక్తుడు. వస్తే ఇంతకంటే గొప్ప పరిస్థితులకు వెళ్తాం, గొప్ప శరీరాన్ని పొందుతాం,
ఆ గొప్ప శరీరంలోనే ఇంకా గొప్పగా భక్తి చేయొచ్చు, ముక్తిగా అర్హులమైతే ముక్తిని పొందవచ్చు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇప్పుడున్నటువంటి పరిస్థితి కంటే మంచి పరిస్థితి కాబట్టి దానికోసం ఎదురు చూస్తూ ఉంటాడు భక్తుడు. ఇక భయం అనేటువంటి విషయానికి వచ్చేసరికి జనరల్గా ఈ లయం అనేటువంటిది రుద్రుడితోటి జరగబడుతుంది. భౌతిక సృష్టి లయం అనేటువంటిది రుద్రులతోటి జరగబడుతుంది. మొత్తం 11 మంది రుద్రులు ఉంటారు. 11 మంది రుద్రుల యొక్క కర్మలు కూడా ఏమిటి అని అంటే లయ కార్యక్రమమే. సో ఈ లయ కార్యక్రమంలో ఒక రుద్రుడు ఇంకొక రుద్రుడితోటి కూడా భయపడతారట. అంటే భౌతిక సృష్టిలోనే ఉన్నారు కాబట్టి భౌతిక సృష్టిలో రుద్రుడు సైతం కూడా ఇంకొక రుద్రుని చూసి భయపడుతున్నప్పుడు మనలాంటి సామాన్యమైనటువంటి మానవుడు ఈ సృష్టిని లయం చేసేటువంటి రుద్రుని చూసి తప్పకుండా భయపడతాం. అందుకనే ఇక్కడ రుద్రుడే రుద్రుడు చూసి భయపడుతున్నాను అనేటువంటి మాటకి ఇంత ప్రాధాన్యత ఉండదు. సో ఆ విషయం మనకి ఇక్కడ రుక్మాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేసుకొని చెప్తున్నారు. కాబట్టి కౌంత్యయ ప్రతిజానీహిన మే భక్త ప్రణశ్వతి, అంటే భక్తుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి నశింపుకి గురుకాడు. ఏది ఇలా భయపడేటువంటి ఏదైతే నశింపు గురించి శివుడు మాట్లాడుతున్నారో అలాంటి నశింపు చూసి భక్తుడు భయపడడు, భక్తుడు ఇలా ఎప్పుడు నశించడు అనేటువంటి విషయం నేను నీకు చెప్తున్నాను, ఈ విషయం నువ్వు బాహాటంగా ప్రకటించుకో అనేటువంటి విషయాన్ని శివుడు 9.31లో చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ 69వ శ్లోకం. ఇదం జపత భద్రం వో విశుద్ధా నృపనందన స్వధర్మమను తిష్టంతో భగవత్పితాశయాః. అనుపమ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. రాజకుమారులారా, విమల హృదయములై మీరందరూ రాజులుగా మీ స్వధర్మ పాలనము చేయుడు. భగవచ్చార విందములపై మనసును సంలగ్నం చేసి ఈ స్తోత్రమును జపించుడు. దానిచే దేవదేవుడు మీ ఎడ మిగులు ప్రసన్నుడు కాగలడు. అది మీకు సమస్త శుభమును కలుగజేయగలదు. సో ఈ స్తోత్రాలు ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా మీరు భగవంతుడి మీద, ఇవన్నీ రాజకుమారులారా అని ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారని? ప్రచేతస్సులు ఎంతమంది అండి? 10 మంది. 10 మంది ప్రచేతస్సులు. సో ప్రచేతస్సులను ఉద్దేశించి ఏం చెప్తున్నారు అంటే స్వధర్మ పాలనం చేయండి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. స్వధర్మ పాలనం చేసేటప్పుడు మీరు ఎలా ఉండాలి? మ్యూట్ చేయండి మాతాజీ అందరూ. స్వధర్మ పాలన చేసేటప్పుడు మన యొక్క భావన ఎలా ఉండాలి అనేటువంటిది కూడా ఇక్కడ చెప్తున్నారు. భగవత్ చరణారవిందములపై మనస్సును సంలగ్నం చేసి ఈ స్తోత్రమును జపింపుడు. అంటే ఇప్పటిదాకా చెప్పినటువంటి స్తోత్రం ఏదైతే ఉందో ఇదంతా కూడా మీరు జపించండి అనేటువంటి విషయాన్ని చెప్తారు. దానిచే దేవదేవుడు మీ అన్న మిగులు ప్రసన్నుడు కాగలడు, అది మీకు సమస్త శుభమును కలుగజేయగలదు. సో ఇదంతా కూడా పేరండి. మనందరం గనక వీలైతే నేర్చుకోవచ్చు, ఏదైతే శివుడు పాడాడు ఆ ప్రేయర్ని మనం కూడా పాడితే. శివుడు ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ నుంచి గ్లోరిఫికేషన్ ఉంటుంది అనమాట, ప్రేయర్ యొక్క గ్లోరిఫికేషన్. ఏదైనా సరే ఫలస్తుతి ఉంటుంది కదండి, ఫలస్తుతి. ఏదైనా ఒక పురాణం చదివితేనో, పురాణం గురించి వింటేను, లేకపోతే ఒక ప్రార్థన చదివితేను, ఆ ప్రార్థన యొక్క ఫలశ్రుతి ఏదైతే ఉంటుందో అది కూడా, ఆ ఫలశ్రుతి కూడా ఆ ప్రార్థనలో భాగమే. సో అది ఇక్కడ శివుడు మనకి తెలియజేస్తున్నారండి. చదవండి మాతాజీ. భాష్యము. శివుడు కావించిన స్తోత్రము పరమ ప్రామాణికమైనది మరియు మిక్కిలి మహత్వపూర్ణమైనది. కేవలము భగవంతుని స్తుతించుట ద్వారా మనుజుడు స్వధర్మ పాలనలో నెలకొనిన వాడయ్యును పూర్ణుడు కాగలడు. జీవితం యొక్క నిజమైన ప్రయోజనము భగవద్భక్తునిగా నగుటయే. మనుజుని స్థితిలో దానికి ప్రమేయం లేదు. బ్రాహ్మణుడైనను, క్షత్రుడైనను, వైష్ణుడైనను, శూద్రుడైనను, అమెరికా దేశస్థుడైనను, ఆంగ్లేయుడైనను, భారతీయుడైనను, మరి ఎవ్వరైనను భగవంతుని స్తుతించుట ద్వారా ప్రపంచంలో ఎచ్చోటనైనను భక్తి యోగమును కొనసాగించవచ్చును. హరే కృష్ణ మహామంత్రము కూడా ఒక స్తోత్రమే. ఏలయన స్తోత్రం అనున్నది నామము ద్వారా భగవంతుణ్ణి సంబోధించుచు భక్తియుక్త సేవకై అర్థించుట ద్వారా సమస్త శుభమును కలుగచేయుచున్నది. హరే కృష్ణ మహామంత్రము కూడా హే కృష్ణ రామ హరే మీ సేవలో నన్ను నిలుపుడు అని పలుకుచున్నది. మనుజుడు ఎంతటి నీచ స్థితిలో ఉన్నప్పటికీ
ఏ పరిస్థితి ఎందైనను భక్తియుత సేవను నిర్వహింపగలడు. ఇదే విషయము అహైతుక్య ప్రతిహత ఎటువంటి భౌతిక స్థితి కూడా భక్తికి అడ్డు కాజలడని భాగవతము 1.2.6లో చెప్పబడినది. శ్రీ చైతన్య మహాప్రభువు కూడా ఈ విధానమునే ఉపదేశించిరి. జ్ఞానే ప్రయా సముదపాస్య నమంత ఏవ జీవంతి సన్ముఖరితం భవదీయ వార్తం స్థానే స్థిత శృతిగతం తనువాజ్మనోభిర్ ఏ ప్రాయ శోచిత జితక్యసి త్రైస్తిలోక్యం. భాగవతము 10.14.3లో మనుజుడు ఉన్న చోటనే ఉన్నప్పటికీ అనగా స్వధర్మమున నెలకొనినప్పటికీ మహాత్ముల నుండి కృష్ణ కథా ప్రసంగమును వినవలను. కృష్ణ చైతన్యోద్యము అంటే హరినామ సంకీర్తనోద్యమును ఈ స్తోత్రం సూత్రము పైననే ఆధారపడినది. ప్రతి ఒక్కరూ కృష్ణ కథను వినడి అవకాశమును బడసి భగవద్ధామమున కేగునట్లుగా చేయుటకై ప్రపంచమంతటను మేము కృష్ణ మందిరములను ఏర్పాటు చేయుచున్నాము. హరి కృష్ణ ప్రభుజీ. సో యాక్చువల్గా ఇప్పుడు చెప్పినటువంటి శివుడు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది కృష్ణ చైతన్య ఉద్యమంలో ఆల్రెడీ నిర్వర్తిస్తున్నటువంటి కర్మ, నిర్వర్తిస్తున్నటువంటి విధానం, కర్మ కాదు విధానం. ఏం చెప్తున్నారు అని అంటే, మీరు భగవంతుడి యొక్క చైతన్యంలో ఉండండి, భగవత్ చైతన్యంలో ఉండి కృష్ణ చైతన్యంలో ఉండండి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు శివుడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణ చైతన్యంలో ఉండమని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు, మీరు మీ మీ కర్మలు చేయండి, మీ యొక్క స్వధర్మ పాలన చేయండి, కానీ భగవత్ చింతనలో చేయండి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరి మనం ఇస్కాన్ సంస్థ కూడా చెప్తున్నది అదే కదా, ఇస్కాన్ లో చేస్తున్నదే అది కదా. సో కృష్ణ చైతన్య ఉద్యమం అంటేనే అది. ఎవరు వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు వదిలిపెట్టరు, ఎవరు ప్రచేతసుల్లాగా సముద్ర గర్భంలోకి వెళ్ళరు కదండి. సో మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, మన కర్మని మనం చేస్తూ భగవంతుడి నామాన్ని స్మరిస్తూ భగవంతుడి అనేటువంటి చైతన్యంలో ఉండి మనం కర్మలు చేయాలి. అప్పుడు ఆ కర్మల యొక్క ఫలం మనకి అంటదు, కర్మబంధనం తీసుకురాదు. అప్పుడు ఆ కర్మ అకర్మ అవుతుంది. సో అకర్మల కర్మల జరుగుతాయి ఎప్పుడు అని అంటే, కృష్ణ చైతన్యంలో ఉండి చేస్తే అప్పుడు అది అకర్మల అయిపోతుంది. సో భాగవతంలో కూడా మనకి అదే విషయం చెప్పబడింది. చైతన్య మహాప్రభు కూడా మనకి అదే విషయాన్ని తెలియజేశారు. అందులో ఏం చెప్పారు అని అంటే, స్వధర్మమును నెలకొన్నప్పటికీ మహాత్ముల నుండి కృష్ణ కథా శ్రవణమును వినవలెను. అందుకనే మనం పొద్దునుంచి మధ్యాహ్నం సాయంత్రం దాకా ఆఫీస్కి వెళ్ళి పనిచేసి వచ్చినా, మీరు మీ మీ పనులన్నీ చేసినా సాయంత్రం 8 అయిందంటే కూర్చొని కృష్ణ కథ వింటారు. సో ఇదే కృష్ణ చైతన్యం అంటే. సో మనం మాత్రం శ్రవణం అనేటువంటిది వదిలిపెట్టకూడదు. సో ఆ శ్రవణం అనేది కంపల్సరిగా చేయాలి. ఎప్పుడైతే అది చేస్తారో, మీరు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి కర్మ యొక్క ఫలం కూడా శూన్యమైపోతుంది. అంటే దాని యొక్క కర్మ ఫలాలను అనుభవించాల్సినటువంటి పరిస్థితి లేకుండా అయిపోతుంది. మీరు మార్నింగ్ నుంచి చేస్తూ సాయంత్రం 8 నేను క్లాస్కి వెళ్ళాలి, సాయంత్రం 8 నేను భాగవతం వినాలి, సాయంత్రం 8 నేను ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈరోజు మిస్ కాకూడదు అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో, 8 ఎప్పుడవుతుందా అని ఎదురు చూడటం, 8 కూర్చోవటం, భాగవతం పుస్తకాలు ఓపెన్ చేయడం, చదవడం, వినడం ఏదైతే చేస్తున్నామో, అంటే మన రోజంతా కాన్షియస్నెస్ని మార్చేస్తుంది భాగవత శ్రవణం అనేటువంటిది. శ్రవణం భగవంతుడి యొక్క కీర్తన, కృష్ణ భగవానుడి గురించి వినడము అనేటువంటిది ఏదైతే ఉందో, అది మనకి కర్మలన్నింటినీ కూడా అకర్మగా మార్చేస్తుందని. ఒక భక్తుడికి కర్మ అకర్మగా మారటం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. ప్రతి క్షణము కూడా నేను ఎక్కడ కర్మబంధనంలో ఇరుక్కుంటాను, నేను ఎక్కడ కర్మబంధనంలో ఇరుక్కుంటాను, నేను ఏ కర్మ చేస్తే నన్ను ఇక్కడే పట్టేసి ఉంటుంది అనే ఆలోచనలోనే ఉంటాడు భక్తుడు. కాబట్టి భయపడకుండా ఉండాలి భక్తుడు, ఏ కర్మ నన్ను ఇక్కడ బంధించదు అనేటువంటి విషయంలో భయపడకుండా ఉండాలి అని అంటే రెగ్యులర్ శ్రవణం అనేటువంటిది ఉండాలి అని చెప్తున్నారు. సో అదే మనం చేస్తున్నాం. నెక్స్ట్ 70. సమేవాత్మ నమాత్మస్తం. పూజాయుధ్వం గృణంతశ్చ న్యాయంతశ్చ స కృద్ధరిం. మళ్ళీ శ్రీమదచ్చండి. హరే కృష్ణ. కనుక ఓ రాజకుమారులారా,
దేవదేవుడగు శ్రీహరి ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్నాడు. అతడు మీ హృదయములందరూ నిలిచి ఉన్నాడు. అందుచే అతని మహిమలను కీర్తించు, అతడనే నిరంతరము ధ్యానింపుడు. ఓకే, సో ఎవరిని ధ్యానించమని చెప్తున్నారండి? ఎల్లరి హృదయంలో ఉండేటువంటి శ్రీహరి ఎవరు? పరమాత్మ. సో అందుకని తపస్సు చేసేటువంటి వాళ్ళు ఎవరి మీద ధ్యానం చేస్తారండి అంటే పరమాత్మ మీద ధ్యానం చేస్తారు. సో వాళ్ళు చతుర్భుజ నారాయణ రూపాన్ని ధ్యానం చేస్తారు. సో పరమాత్మ చతుర్భుజ నారాయణ రూపంలో ఉంటారు. ఎలా తెలుసు మనకి? మేడం చూసారా పరమాత్మ ఏ రూపంలో ఉంటారు అనేటువంటి విషయం మనకి ఎలా తెలుసు అండి? వాళ్ళు చెప్పారు, మీరే ఎన్నిసార్లు చెప్పారు కదా ప్రభుజీ, మీరే చెప్పారు ప్రభుజీ. నేను ఎక్కడ చెప్పాను మాతాజీ, నేను ఎప్పుడు మీరు ఆయన పుట్టినప్పుడే 11వ అధ్యాయంలో విశ్వరూపం చూపించారు మాతాజీ, తర్వాత చతుర్భుజ నారాయణ రూపం చూపించారు. నేనే పరమాత్మని ఇదే రూపంలో నేను ఉంటాను అని అక్కడ చెప్పలేదు. అక్కడ భగవద్గీత ప్రభుజీ చూపిస్తారు కదా ప్రభుజీ, ఎవరికి? కారాగారంలో దేవకి వసుదేవులకి చతుర్భుజ నారాయణ రూపంలోనే జన్మిస్తారు. చతుర్భుజ నారాయణ రూపంలో కనిపిస్తారు, కానీ పరమాత్మ రూపంలో హృదయంలో ఉన్నటువంటి రూపము చతుర్భుజ నారాయణ రూపము ఒకటే అనేటువంటి విషయం మనకు ఎక్కడ తెలుసు? ప్రభుజీ మీరు ఆయన పుట్టినప్పుడు అలాగే పుట్టినారు అని చెప్పారు కదా ప్రభుజీ, పుట్టారు మాతాజీ, కానీ పరమాత్మ ఇలానే ఉంటారు అని ఎక్కడ రాసింది అని అంటున్నా. ధ్రువుడు అప్పుడు ఎవరికి, ఎవరు చెప్తున్నారు లేదా? పరీక్షిత్ మహారాజ్ కి, లక్ష్మణ స్వామి పరీక్షిత్ మహారాజు కనిపించారు గర్భంలో ఉన్నప్పుడే పరమాత్మ. చతుర్భుజ నారాయణ రూపంలో పరీక్షిత్ మహారాజు కనిపించారు. అక్కడ వర్ణన జరుగుతుంది పరమాత్మ ఎలా ఉంటారు అని. ఎంత ఉంటారండి సైజు పరమాత్మ? అంగుష్టి మాత్రంలోనే ఉంటారు పరమాత్మ. నాలుగు చతుర్భుజ నారాయణ రూపంలో ఆయన చేతిలో ఉన్నటువంటి గదని ఆ యొక్క గర్భం చుట్టూ తిరిగే విధంగా వేసేసారనమాట. సో ఆ గద గర్భం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. లోపల మాయ ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారు? మావి, మావితో కప్పబడినటువంటి శిశువు ఉంటారు కదా, శిశువు మావి లోపల ఉంటారు కదా, మావి చుట్టూ కూడా భగవంతుడి యొక్క గద తిరుగుతూ ఉంటుంది. ఏది? అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేసినప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని నిలువరించడం. గదన చక్రమా ప్రభుజీ? లేదు, గదన. గద. సో ఆ విధంగా అది పరమాత్మ రూపంలో ఉండేటువంటి భగవానుడే అక్కడ రక్షించారు పరీక్షిత్ మహారాజ్ని, అక్కడ మనం చూసాం. ఓకే, సో ఆ పరమాత్మ రూపాన్ని ధ్యానించు నీలోనే. ప్రభుజీ ఆ పరమాత్ముడు గర్భంలో కూడా వెళ్తారా ప్రభుజీ, లే చక్రాన్ని మాత్రమే అక్కడ ఇది పెడతారా, కాపాడతారా? ఓకే ఓకే, చదవండి మేడం. భాష్యము. అసకృత్ అను పదము ఇచ్చట ప్రధానమైనది. ఏవో కొన్ని నిమిషములని గాని నిరంతరం అనే భావమును అది తెలుపుచున్నది. శిక్షాష్టకమునందు శ్రీ చైతన్య మహాప్రభు ఈ ఉపదేశము నొసగి ఉన్నారు. కీర్తనీయ సదాహరి, శ్రీహరి నామము 24 గంటలు జపించి కీర్తించవలను. కనుకనే శ్రీకృష్ణ చైతన్యోద్యమున మేము భక్తులము కనీసము రోజుకు 16 మాలలు హరినామం జపించమని తెలుపుచుందము. యజమునకు మనుజుడు హరిదాస ఠాకూర్ వలె 24 గంటలు హరినామం జపించవలను. హరిదాస ఠాకూర్ ప్రతిరోజు 3 లక్షల హరినామములను జపించడి వారు. ఆయనకు వేరే కార్యమే లేకుండేది. రఘునాథ గోస్వామి వంటి ఇంకొందరు గోస్వాములు కూడా అతి నిష్టగా హరినామం జపించుచు నమస్కారములు కావించడి వారు. శ్రీనివాసాచార్య విరచితమైన షడ్గోస్వామి అష్టకమునందు సంఖ్యాపూర్వక నామగాన నతిబి కాలావసాని కృతో అని చెప్పబడినది.
సంఖ్యాపూర్వక అని పదమునకు లెక్క ప్రకారము అని భావం. రఘునాథదాస గోస్వామి లెక్క ప్రకారము హరినామమును చేయుటయే కాక అదే సంఖ్యలో నమస్కారములు కూడా చేసేటివారు. శ్రీహరిని అర్పించు నిమిత్తము రాజకుమారులు ఏదో ఒక తీవ్రమగు తపస్సును చేపట్టవలసి ఉన్నందున ఆ దేవదేవుని కీర్తించు ధ్యానించమని శివుడు వారికి ఉపదేశించెను. తన తండ్రి తనకు సంబోధించిన విధముగా శివుడు స్వయముగా దేవదేవుని కీర్తించుడు అతి ముఖ్యమైన విషయము. అదే విధముగా పరంపరా విధానమున అతడు రాజకుమారులను కూడా ఉపదేశము కావించుచున్నాడు. గురుదేవుని నుండి లభించిన ఉపదేశములు పాటించుటయే గాక మనుజుడు ఆ జ్ఞానమున తన శిష్యులకు కూడా పంచవలసి ఉండెనిది. ఆత్మానామాత్మస్థం సర్వభూతేశ్వస్థితం అనే పద సమూహము కూడా ప్రధానమైనది. దేవదేవుడే సమస్త జీవులకి మూలమై ఉన్నాడు. జీవులందరూ అతని అంశలు కనుక వారందరకు అతడే జనకుడు. దేవాది దేవుడు ప్రతి జీవు హృదయమునందు నిలిచి ఉన్న కారణమున అతనిని మనుజుడు తన హృదయమున సులభముగా కనుగొనవచ్చును. అతడు ఎచ్చటనైనను ఏ జీవన స్థితి అందైనను హరినామము జపించగలడు కనుక శ్రీకృష్ణుని ఆరాధించడి విధానము అతి సులభము మరియు పూర్ణమని ఈ శ్లోకము చెప్పబడినది. శ్రవణము కీర్తనములు చే అతడు అప్రయత్నముగా ధ్యానమగ్నుడు కాగలడు. హరే కృష్ణ ప్రభు. సో ఇప్పటి వరకు చెప్పినటువంటి స్తుతి ఏదైతే ఉందో ఆ స్తుతిని కనుక మనం చేస్తూ భగవంతుడి మీద కనుక ధ్యానం చేస్తే భగవంతుడు ప్రసన్నమవుతారు అనేటువంటి విషయం శివుడు తెలియజేస్తున్నారు. అయితే ఈ స్తుతిని మరి మనం చేసినప్పుడు భగవంతుని ఎక్కడో వెతకన అవసరం లేదు, మనం హృదయంలోనే ఉన్నారు కాబట్టి ఎక్కడికో వెళ్ళద్దు, మీరు హృదయంలోనే ఉన్నటువంటి పరమాత్మ మీద ధ్యానం చేయండి అనేటువంటి విషయం చెప్పారు. అప్పుడు హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని కనెక్ట్ అవ్వడం అనేది చాలా ఫాస్ట్ కదండి. మనకి ఎక్కడో దూరంలో ఉన్నటువంటి దాన్ని వెతుక్కున్న దానికంటే మన దగ్గరలో మన హృదయంలోనే ఉన్నటువంటి పరమాత్మని వెతుక్కుంటే చాలా ఫాస్ట్గా భగవంతుడు కనెక్ట్ అవుతాము అని చెప్పేసి, ఇలా మీ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని మీరు ధ్యానం చేయండి, కానీ ధ్యానం చేసేటప్పుడు మీరు చేయాల్సినటువంటి మంత్రం ఇది అని చెప్పారు. అయితే అందరూ మంత్రము హరే కృష్ణ 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 హరే హరే, హరి రామ హరి రామ 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 హరి, ఇలా ఉంటాయి కదండి మంత్రాలు. అది ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా ఉంటాయి కదండి మంత్రాలు అనంటే, ఇక్కడ శివుడు మంత్రాన్ని స్తుతి రూపంలో ఇచ్చారు. సో ఎలా అయినా ఇవ్వచ్చు, ఇది కూడా మంత్రమే. ఇంత స్తుతి మనం చేయలేము కాబట్టి మనకి హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే కూడా ఇంత స్తుతితో సమానమే. ఎందుకంటే ఈ స్తుతి యొక్క మొత్తం మూలం మొత్తం సారాంశం ఏదైతే ఉందో అది మొత్తం కూడా హరే కృష్ణ మహామంత్రంలో ఉంది. హరే కృష్ణ 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 హరి హరే, హరి రామ 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 హరి హరే అంటే మనం కృష్ణుణ్ణి రాధారాణిని ప్రే చేస్తున్నాము, నాకు మీ సేవను ఇవ్వండి అని. సో రాధారాణిని మనం బతిమలాడుకుంటున్నాము, అమ్మా నీ దగ్గరే కృష్ణుడి యొక్క ప్రేమ ఉంది, ఆ ప్రేమను నాకు కొంచెం ఇప్పించు, నువ్వు మాట్లాడి కృష్ణుడితో మాట్లాడి నాకు కొంచెం ఆ ప్రేమను ఇప్పించు, తర్వాత మీ కృష్ణుడి యొక్క సేవలో ఉండేలాగా నన్ను దీవించు అని ప్రార్థన అన్నమాట. సో ఆ ప్రార్థనే హరే కృష్ణ మహా. సో కాబట్టి ఆ మంత్రాన్ని జపిస్తే కూడా మనం, అయితే మనం అనుకుంటాం ఏ మంత్రము జపించవసరం లేదు, ఏమీ చేయనవసరం లేదు, కొంతమంది శూన్యాన్ని ధ్యానిస్తే సరిపోతుంది అంటారు, కొంతమంది బ్రహ్మజ్యోతిని ధ్యానిస్తే సరిపోతుంది అంటారు, లేదు అంటే కొంతమంది పరమాత్మని ధ్యానిస్తాము కానీ మంత్రం చేయాల్సినటువంటి అవసరం ఏముండదు, చాలా అంటే నోరు కదలకుండా చేసేటువంటిది ధ్యానం అని అనుకుంటారు. కానీ ఇక్కడ అట్లా చెప్పట్లేదు, స్తుతి చేస్తూ ధ్యానించండి అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి భక్తి యోగంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆల్రెడీ అదే పని చేస్తున్నాడు కదండి. సో ఇలాంటి అష్టాంగ యోగ విధానాల ద్వారా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే విషయాన్ని మనము ప్రతి కర్మలోనూ భగవంతుని తలుచుకుంటూ చేస్తాము, భగవంతుడి నామాన్ని తలుచుకుంటూ కూడా భగవంతుడినే ధ్యానిస్తాము. కాబట్టి భక్తి యోగంలో కూడా మనం ఇండైరెక్ట్గా మన డైరెక్ట్గా మనం అదే పని చేస్తున్నాం. మిగిలినటువంటి యోగ విధానాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి అంతా కూడా ఇండైరెక్ట్ మెథడ్. సో ఆ విధంగా మనం పూర్ణత్వాన్ని సాధించవచ్చు. యోగాదేశముపాసాధ్యం సోముని వ్రత సమాహిత ధియః సర్వాం ఏతభ్య సదాధృతాః శ్రీదేవి మాతాజీ చదువుతారా మీరు ఈరోజు రాజా శ్రీదేవి మాతాజీ? ఓకే ప్రభుజీ, నేను చదవాలి. కృష్ణ ప్రభుజీ,
హరే కృష్ణ ప్రభుజీ. రాకుమారులారా, పవిత్ర నామ జపం అనేది యోగ విధానమును స్తోత్ర రూపమున నేను మీకు వివరించితిని. మునివృత్తులగుట కొరకై మీరు ఈ విశేషముగ స్తోత్రమును మనస్సులో నిలుపుకొనుడు. ఆ విధముగా మునివృత్తులై గొప్ప అవధానముతోనూ ఆదరణతోనూ ఈ విధానమును అనుసరింపుడు. ఓకే, మునివృత్తులు అంటే ఏంటండి? ఎవరైనా చెప్తారా? మునివృత్తులు ఒక చోట కూర్చొని కరెక్ట్ అయిన యోగి భంగిమలో కూర్చొని శ్రద్ధతోటి పాటించాలతో అది ఒక వ్రతంగా యోగాల ద్వారా అంటే భక్తి శ్రద్ధలతో ఇప్పుడు చెప్పాడో దాన్ని ఆలోచించడం ప్రభుజీ. ఏదైతే వాళ్ళు అష్టాంగ యోగాలజీ హరే కృష్ణ గౌరీ మాతాజీ మీరు మ్యూట్ చేయండి, మిగిలిన వాళ్ళందరూ మాటలు వినపడతాయి నాకు. ఓకే అంటే ప్రభుజీ ఇప్పుడు ప్రజాశస్తులకి శివుడు చెప్పాడు కదండి, వాటిని వీళ్ళు క్రమబద్ధంగా ఒక ఒక దగ్గర మునివ్రతులు అవ్వాలి అనేటువంటి విషయం చెప్పారు ప్రభుజీ. ఒక్క అంటే భగవంతుడికి చేరు కావడానికి ప్రయత్నించాలి. సరే, మునివ్రతులు అవడము అంటే మౌన వ్రతంగా ఉండడం, మౌనంగా ఉండడం. ముని మౌనంగా మౌనంగా ముని అంటే మౌనంగా ఉండేవాడు. అదే విన్నాను ఎక్కడ ముని అంటే మౌనంగా ఉండేవాడు. అయితే నిజమైనటువంటి మౌనం ఏమిటి అని అంటే, నిజమైనటువంటి మౌనం అంటే రెండు పెదాలు మూసుకొని మాట కూడా నోట్లో నుంచి రాకుండా ఉండడం మౌనం కాదు. మనసులో ఆలోచన మౌనం అంటే అనవశ్యకమైన మాటలు మాట్లాడకుండా దేవుణ్ణి తెలుసుకుని ఉండడమే మౌనం. మనసుతో కూడా మౌనంగా ఉండాలి. ఓకే, ఒక నోటితో మాత్రమే మౌనంగా కాదు. నోరు మూసుకొని మనసు మాత్రం అన్ని భౌతిక ఆలోచనలు చేసింది అనుకోండి, నువ్వు మౌనవ్రతం చేసినట్టు కాదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మునివ్రతుడు అవ్వాలి అని అంటే మనసు స్థిరం చెయ్యాలి, మనసుతోటి భౌతికమైనటువంటి ఆలోచనలు లేకుండా చెయ్యాలి, మౌనంగా ఉండాలి అనేటువంటి విషయం చెప్తుంది. అంటే ఒక్క శరీరంతో కాదు మనసుతోటి కూడా మౌనంగా ఉండాలి. మరి ఈ మౌనము అనేటువంటిది ఇంకొకటి ఏమిటి అని అంటే, భగవంతుడి నామం చెప్తే మౌనంగా ఉన్నట్లే. అంటే భౌతికమైనటువంటి విషయాలను చెప్పడం ఆపేస్తే మౌనంగా ఉన్నట్లే, భౌతికమైనటువంటి ఆలోచనలు చేయడం ఆపేస్తే మౌనంగా ఉన్నట్లే, భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తే మౌనవ్రతం బ్రేక్ అయిపోయినట్టేనా అండి? కాదు, లేదు ప్రభుజీ. కాబట్టి నేను మౌనవ్రతం చేస్తున్నానండి, ఈ రోజు నేను భగవంతుడి నామాన్ని జపించనండి అని అనేవాళ్ళు ఏమనాలి? భగవంతుడి, అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు మౌనవ్రతము అని అంటే భగవంతుడి నామాన్ని కూడా వదిలిపెట్టడం కాదు అనేటువంటి విషయం చెప్తారు. సో భగవంతుడి నామాన్ని జపించేవాడు మౌనవ్రతుడే. సో అందుకని కొంతమంది గురువులు ఉంటారు, నేను మౌనవ్రతంలో ఉండండి, నేను ఏం మాట్లాడనండి, ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు, వాళ్ళకి మాట్లాడటం రాదు, మాట్లాడితే భౌతిక విషయాలే మాట్లాడతాను. అందుకనే ఎక్కడన్నా మాట్లాడితే మాట్లాడిన వాడి జ్ఞానం బయటపడుతుంది కదా, అందుకనే నేను మౌనవ్రతంలో ఉన్నాను మాట్లాడండి అని అంటారు. అందుకనే ప్రభుపాదుల వారు వాళ్ళని గట్టిగా ఏం చెప్తారు అని అంటే, భగవంతుడి నామాలను మాట్లాడకుండా మౌనవ్రతం అని అనడం ఏమిటి? సో భగవంతుడి నామాన్ని మాట్లాడితే మౌనవ్రతం ఏమీ చెడిపోదు అనేటువంటి విషయం చెప్తారు. కాబట్టి మునివ్రతులు అవ్వాలి అని అంటే మనస్సుతోటి సహా మనలో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా స్టాప్ చేయాలన్నమాట. మనసు మాట రెండు కూడా
భగవంతుడి మీదనే ఉండాలి, భగవంతుడికి సంబంధం మీదనే ఉండాలి, అప్పుడు మనం మునిల్లా ఉన్నట్లు. చదవండి మాతాజీ. మరి అప్పుడు ప్రభుజీ మనం అట్లా అది మనసులోనే జపం చేసుకోవచ్చా ప్రభుజీ? మరి చేసుకోవచ్చు, మనసులోనే చేయొచ్చు, బయటికి చేయొచ్చు. బయటికి చేసినా కానీ బయటికి ఉన్నట్టే. కొంతమంది ఏకాదశి అప్పుడు మరి మౌన వ్రతం అంటారు కదా ప్రభుజీ, అది కూడా మనసులో జపం చేస్తున్నట్టేనే ప్రభుజీ? చెప్పాను కదా మాతాజీ, మౌన అదే నోట్లో నుంచి మాట రాకుండా మౌన వ్రతం కాదు, నోటిలో నుంచి భౌతికమైన భగవంతుడి నామం వస్తే మౌన వ్రతంతోనే సమానం. సో భగవంతుడి నామాన్ని మీరు గట్టిగానే చెప్పొచ్చు, నేను మౌన వ్రతంలో ఉన్నానండి ఈ రోజండి అని కూడా చెప్పొచ్చు. నిజమే అది. ఓకే సరే మాట. ఏకాదశి రోజు మౌన వ్రతంలో ఉంటారా ప్రభుజీ? ఎవరన్నా భగవద్గీతలు చెప్తూనే ఉంటారు? ఏకాదశి రోజు కాదు మాతాజీ, అన్ని రోజులు మనసు మౌన వ్రతం అండి. ఇప్పుడు చెప్పింది ప్రభుజీ, ఇప్పుడు ఆవిడ ఏకాదశి మనసు ఒకటే కాదు మాతాజీ, మాట కూడా మాట. ఆహా, ఇప్పుడు ఎవరు అడిగి చెప్పారు కదా, అందుకు ఏకాదశి రోజు మౌన వ్రతం పాటిస్తారని విన్నాను ప్రభుజీ, అందు గురించి నేను అడుగుతున్నాను ప్రభుజీ. అంతే మౌన వ్రతం అంటే చెప్పాను కదా మాతాజీ, మౌన వ్రతం మాట మాట్లాడకుండా ఉండడం అని కాదు మాతాజీ, భౌతికమైనటువంటి విషయాలు మాట్లాడకుండా ఉండడము. అంటే ప్రభుజీ అర్థమైంది ప్రభుజీ నాకు. ఆహా, ఆ మేడం ఇంకో ఆమె అంటే అని చెప్తున్నాను, నాకు తెలిసింది, నాకు తెలియక మిమ్మల్ని అడిగానని చెప్తున్నాను. చదవండి మాతాజీ. ఎవరు చదివేది ఇప్పుడు? హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. హఠయోగ విధానమున ధ్యానము ధారణము ఆసనాది దేహ కసరత్తులను మనుజుడు చేయవలసి యుండును. అతడు ఒక చోట ఒక ప్రత్యేక భంగిమలో కూర్చొని నాసికాగ్రముపై దృష్టిని కేంద్రీకరించవలెను. హఠయోగమును చేయుటకు ఎన్ని నియమములు నిబంధనలు ఉన్నవనగా ఈ కాలమున దానిని ఆచరించడం దాదాపు అసాధ్యమనియే చెప్పవచ్చును. కానీ దానికి ప్రత్యామ్నాయ పద్ధతి అయిన భక్తియోగ విధానము ఈ కాలమునకే గాక అన్ని యుగములకు అతి సులభమై ఉన్నది. ఏలయన ప్రాచీన బర్హిషదుని పుత్రులకు శివుడు ఆ యోగ విధానమునే అతి పురాతన కాలమున తెలియజేసి ఉన్నాడు. భక్తి యోగము ఏదో కొత్తగా ప్రవేశపెట్టబడిన విధానం కాదు, భక్తి యోగమే సర్వోత్కృష్టమగు యోగ పద్ధతి అని 5000 సంవత్సరాల కిందటనే శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినాడు. ఆ విషయమున దేవదేవుడు అర్జునునితో భగవద్గీత 6వ అధ్యాయం 47వ శ్లోకమునందు ఇట్లు పలికెను. యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే నిలిచియుండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమగు ప్రేమయుత సేవను వనరించువాడును అగు యోగి యోగులందరికనను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టివాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. శ్రీకృష్ణునే అంతరమున సదా స్మరించుచు ఆ దేవదేవుని మహిమలను కీర్తించువాడే సర్వోత్కృష్టమైన యోగి. అనగా భక్తియోగ విధానము అనంతకాలము నుండి ఏ నెలకొని ఉండి ప్రస్తుతము నా కృష్ణ చైతన్యోద్యమునందు కొనసాగుచున్నది. ఆధ్యాత్మిక జీవనమున పురోగమించ నభిలషించువారు మౌన వ్రతమును పట్టియుండవలెను. కనుక ఈ సందర్భమున మునివ్రతాహ అను పదము ప్రాధాన్యమును సంతరించుకొన్నది. మౌనమనగా కేవలము కృష్ణ కథను గూర్చి మాట్లాడుటయని భావము. భక్తి భక్త అంబరీషుడు పాటించిన మౌనమదియే. సవై మన కృష్ణ పాదారవిందయో రాచాంసి వైకుంఠ గుణ ను వర్ణనే. భక్త అంబరీషుడు తన మనస్సును సదా కృష్ణ పాదారవిందముల పైననే సంలగ్నము చేసి కేవలము అతనిని గూర్చియే సంభాషించను. భాగవతము 4.9.19 అందు సంభాషించను. కనుక మనము కూడా అనవసరమగు వ్యక్తులతో వ్యర్థ ప్రసంగములు మాని ఈ జన్మముననే మునులతో సమానము కావలసి ఉన్నది. దాని కొరకు కృష్ణుని గూర్చి సంభాషించుటయో లేదా అనన్యముగా హరే కృష్ణ మంత్రమును జపించుటయో మనం కావించవలెను. అది ఏ మునివ్రతం అనబడును. బుద్ధికి పదును పెట్టి అనగా సమాహిత తీయహ కృష్ణ భక్తి భావనలోనే అది ఎల్లప్పుడూ వర్తించునట్లుగా చేయవలను. మనుజుడు ఈ ఉపదేశమును గురుదేవుని నుండి
పరమాధరముతో స్వీకరించి విధిపూర్వకముగా దానిని అనుసరించినచో భక్తి యోగ విధానము అతనికి అత్యంత సులభమైనదిగా గోచరించునని ఏ తద్దభ్య సతాధృతాహ అను పద సమూహమును సూచించుచున్నది సమూహము సూచించుచున్నది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో మనకి భక్తి యోగ విధానాన్ని అవలంబించండి అనేటువంటి విషయాన్ని శివుడు అప్పుడెప్పుడో చెప్పారు. 5000 సంవత్సరాల క్రితం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాను కూడా అదే విషయాన్ని అర్జునుడికి తెలియజేశారు. సో అందుకనే యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమయయుక్త తమోమత. అంటే ఎవరైతే ఎవరైతే శ్రద్ధతో నా భావనలో నిలిచి ఉంటారో వాళ్ళే గొప్ప యోగి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే మనం ఏదో యోగం చేయాలి అంటే ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేయనవసరం లేదు. అష్టాంగ యోగ విధానాలను చేసి నువ్వు యోగంలో చేశాను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనసులో నీ యొక్క భావన నా మీద నిలుపు, అదే గొప్ప యోగము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట ఈ యోగం అనేటువంటిది. ఆ భక్తిని కనుక చేస్తే ఆ శ్రద్ధావాన్ భజతే యోమాం సమయయుక్త తమోమహ, అంటే సదా స్మరిస్తూ ఉండాలి, దివ్యమైనటువంటి ప్రేమయుత సేవను వనరించేటువంటి వాడు అన్ని యోగులకు అందరి అంటే కూడా అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు ఉన్నటువంటి వాడు అనేటువంటి విషయాన్ని అంటే చాలా ఇంటిమేట్గా ఉంటారనమాట భగవంతుడు. చాలా సన్నిహితంగా ఉంటారు భగవంతుడు అలాంటి వాళ్ళతోటి సన్నిహితంగా ఉంటారు. సో ఇంకా ముని వ్రతం గురించి ప్రభుపాదుల వారు కూడా మనకి ఇక్కడ మళ్ళీ అదే విషయాన్ని మనం మాట్లాడుకునేటువంటి విషయాన్ని. సో ఓన్లీ కృష్ణ కథను గురించి మాట్లాడుకోవటం ఏదైతే ఉంటుందో అది మౌన వ్రతం అని చెప్తున్నారు. సో కృష్ణ కథను కూడా వదిలేయటం మౌన వ్రతం. కృష్ణ కథని మౌనం వదిలేయటము, మాటలు భౌతికమైనటువంటి మాటలు వదిలేయటము, రెండు వదిలేయటమే మౌన వ్రతం అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది తప్పు. కృష్ణ కథను మాత్రం కంపల్సరీగా వదలకూడదు. కృష్ణ కథను చేస్తూ భౌతికమైనటువంటి మాటల్ని, భౌతికమైనటువంటి ఆలోచనల్ని వదిలిపెట్టాలి, అది మౌన వ్రతం అని. సో ఆ విధంగా ఉండమని ఈవెన్ భాగవతంలో కూడా మనకి సూచింపబడింది అనేటువంటి విషయం చెప్పారు. సో మనసుతోటి, బుద్ధితోటి, మాటతోటి భగవంతుణ్ణే స్మరించాలి. సో అప్పుడు అది నిజమైనటువంటి మౌన వ్రతం, అప్పుడు మనం నిజమైనటువంటి మునులుగా మారతాం. భక్తి యోగ విధానం అనేటువంటిది అంత సులభంగా ఉంటుందండి, దాన్ని ఆచరించి మనం కూడా అలాంటి లాభాన్ని పొందాలి. ఓకే, ఇక్కడ కాపుతామండి ఈరోజుకి, మళ్ళీ మిగిలింది రేపు చదువుతాం. రేపు ఈ చాప్టర్ అవ్వకూడదామండి, కొంచెం ఈరోజు చాప్టర్ అయిపోతుంది. ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మనకి 25వ అధ్యాయం నుంచి పురంజనుని చరితము స్టార్ట్ అవుతుంది. సో ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ప్రచేతసులు సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతారు. సో ఏ విధంగా మొన్న మీరు మంగళవారం ఏదో క్లాస్ ఉంటుంది, స్పెషల్ క్లాస్ అన్నారు కదా, 5 to 6 అయిపోయింది. అయిపోయిందా? 5 to 6 అయిపోయింది. అంటే మళ్ళీ ఏమి అనౌన్స్ చేయలేదు తర్వాత? మళ్ళా చేశాను చేశాను, నిత్యం భాగవత సేవలో పెట్టాం మెసేజ్. సరే ప్రభుజీ, రికార్డింగ్ ఉందిలేండి, విన్నాం ప్రభుజీ, కాకపోతే ఇంగ్లీష్ తెలుగులో మీరు ఇచ్చేస్తున్నారు కదా, చెప్పారా? తెలుగులో చెప్పలేదు, చెప్పలేదా? చూస్తానమ్మా, నిత్యం భాగవత సేవలు రికార్డింగ్ పెడతాను. ఓకే, సో మనకి ఇప్పుడు ఈ అధ్యాయం అయిపోయేసరికి, ఈ అధ్యాయం అయిపోతుంది, శివుడు వాళ్ళకి బోధనలు ఈ అధ్యాయంతో కంప్లీట్ అయిపోతాయండి. సో తర్వాత ప్రచేతసులు సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి వాళ్ళ యొక్క తపస్సు అనేటువంటి సాధన స్టార్ట్ చేస్తారు. సో తపస్సు సాధన స్టార్ట్ చేసిన తర్వాత పురంజనుడి యొక్క స్టోరీ, అంటే వాళ్ళు తపస్సు 10,000 సంవత్సరాలు జరుగుతుంది అనమాట. సో వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే లోపల ఈ పురంజనుడి స్టోరీ జరుగుతుంది. మొత్తం 25వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు కూడా పురంజనుడి స్టోరీ ఉంటుంది. పురంజనుడు అంటే ఎవరండి? పురంజనుడు ఎవరు అంటే ప్రతి జీవి కూడా పురంజనుడే, ప్రతి జీవి కూడా పురంజనుడే. అయితే పురంజనుడు అంటే ఒక గ్రామంలో ఉండేటువంటి వ్యక్తి అని అర్థం అనమాట. సో ఆ గ్రామం ఏమిటి అంటే మన శరీరం. సో మన శరీరమే గ్రామం, ఈ శరీరంలో ఉండేటువంటి జీవి ఏదైతే ఉందో అది పురంజనుడు. అయితే ఈ గ్రామానికి 9 ద్వారాలు ఉంటాయి, మనకి ఏ విధంగా అయితే నవరంధ్రాలు ఉంటాయో అలా అనమాట. సో నవరంధ్రాలను కలిగి ఉన్నటువంటి, అంటే 9 ద్వారాలను కలిగి ఉన్నటువంటి ఒక ఊరు గురించి చెప్తారు, ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక జీవుడు గురించి చెప్తారు. పురంజనుడి స్టోరీ మొత్తం 4 చాప్టర్లో 5 చాప్టర్లో ఉంటుందండి. నారదుడు చెప్తారు ప్రాచీన బర్హికి. ప్రాచీన బర్హి ఎవరండి?
ప్రచేతసులు తండ్రి ప్రచేతసుల తండ్రికి. సో నారదుడు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కర్మల నుంచి విరమణ తీసుకొని నువ్వు భౌతికంగా ఉంచి వదిలేసి భగవంతుడి ధామానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి కర్మలు చెయ్యి అని చెప్పటమే నారదుడి యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రాచీన బర్హి చాలా గొప్పవాడు. ప్రాచీన బర్హి పుత్రులను కూడా తపస్సు చేసుకోండి పోండి రండి అని చెప్పేసి చెప్పారు. అయితే మరి అలాంటి ప్రాచీన బర్హి ఏ విధంగా భౌతికమైనటువంటి కర్మల్లో ఇరుక్కుపోతారేమో అని భయంతో నారదుడు ఇంకా ఎంతకాలం భౌతిక కర్మల్లో ఉంటావు విను నేను ఒకళ్ళ కథ చెప్తాను అని చెప్పేసి ప్రచేతసుడు కథ చెప్తారు నారదుడు ప్రాచీన బర్హికి. సో ప్రచేతసుడు కథ చెప్పిన తర్వాత ఆ ప్రచేతసుడు ఎవడో కాదు నువ్వే అంటాడు చివరికి. సో అంటే ప్రచేతసుడు కథ అంతా విన్న తర్వాత పురంధరుడు స్టోరీ ఇదంతా విన్న తర్వాత ఆ పురంధరుడు ఎవరో కాదు నువ్వే అనేటువంటి విషయం చెప్తాడు. సో అంత స్ట్రాంగ్ అంటే ఒక కల్పించి చెప్పినటువంటి స్టోరీ అనమాట పురంధరుడి స్టోరీ నారదుడు. సో అవతల వాళ్ళ బుద్ధి మార్చడం కోసం అవతల వాళ్ళ స్థాయికి దిగి వాళ్ళకి నువ్వే ఇది నువ్వు ఇలా ఉన్నావు నువ్వు అలా ఉన్నావు అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. నన్ను కించపరుస్తున్నావా నన్ను అలా చేస్తున్నావా నన్ను ఇలా చేస్తా అంటే కుదరదు. అందుకని ఒక క్యారెక్టర్ను సృష్టించారు ఆయనే పురంధరుడు. సో ఆ క్యారెక్టర్ను తిట్టేస్తారు ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తారు ఆ క్యారెక్టర్ని. అప్పుడు వినేవాడు నన్ను తిడతం లేదు క్యారెక్టర్ని తిడతాడు అనుకుంటా క్యారెక్టర్ గురించి చెడుగా మాట్లాడుతుంది క్యారెక్టర్ ఇలా ఉన్నాడు క్యారెక్టర్ అలా ఉన్నాడు అలా ఉండకూడదు వినేవాడికి కనెక్ట్ అవుతారు. సో నారదుడు చాలా తెలివిగా ఒక పురంధరుడు అనేటువంటి క్యారెక్టర్ని సృష్టించి ఆ క్యారెక్టర్కి ఉన్నటువంటి దుర్గుణాలని మంచి గుణాలని అన్నిటినీ వివరించి ఏ విధంగా ఆ క్యారెక్టర్ సర్వనాశనం అయిపోయింది అనేటువంటి విషయం చెప్పి ఆ క్యారెక్టర్ ఎవరో కాదయ్యా నువ్వే అని చివరికి చెప్పాడు. అప్పుడు అయ్యో నేనా అప్పుడు నాకు ఇలా అయింది ప్రతి జీవి తను తాను ఆ క్యారెక్టర్తో రిలేట్ చేసుకోవాలి అని చెప్పేసి నారదుడు చెప్పినటువంటి కల్పితమైనటువంటి స్టోరీ పురంధరుడి స్టోరీ. సో తప్పకుండా అందరూ వినాలండి. మీకు హోంవర్క్ మాతాజీ రేపు తెలుసుకొని వచ్చి మా అందరికి చెప్పండి మీకు హోంవర్క్. ఓకే మీరు ఒకవేళ రేపు చెప్పకపోతే నేను చెప్తాను మాట సరేనా. ఏంటి ప్రభుజీ హోంవర్క్ ఏంటి ప్రభుజీ? మాతాజీ హోంవర్క్ ఇచ్చేసాను. కళావతి మాతాజీ మీరు కూడా హోంవర్క్ మీకు కూడా అదే నాకు అది ఏమని అర్థం కాలేదు చెప్పండి ప్రభుజీ. ఏం మాతాజీ ఏం పదం అన్నారు మీరు? ఏం అడిగారు అది ఏం అడిగి అర్థం ఏతద్భ్య సదాధృత ఏతద్భ్య సదాధృత ప్రభుజీ ఆల్రెడీ ఆల్రెడీ చెప్పి ఏతద్భ్య సదాధృతాత్ అంటే ఇప్పటి వరకు నేను ఏమైతే చెప్పానో ఆ విషయాలన్నింటినీ కూడా నువ్వు అభ్యసించినప్పుడు గొప్ప ఏ విధంగా గొప్ప ఆదరణతో అభ్యసించినప్పుడు నీకు భగవంతుడు ప్రసన్నమవుతారు అని చెప్తున్నా. మళ్ళా ఇంకో స్పెషల్ క్లాస్ ఎవరితో ఉందన్నారు మాట్లాడే ఫిక్స్ చేశారా? కాంటాక్ట్ చేస్తా ఉన్నావు కదా మన్నా. అది నిన్న ఈ రోజుదే అయిపోయింది ఈ రోజు కాబట్టి ఇంకొకరిని కూడా ఇంకొకరిని కాంటాక్ట్ చేస్తున్నాను. అది ఎప్పుడు అనేది తెలియదు ఒక వన్ వీక్ పడుతుంది. హలో అన్నయ్య ఆయని నిత్యం భాగవత సేవయ్యాలో లేదా ఏంటి? అది మరి చూసుకోవట్లేదేమో ఇవాళ వచ్చింది కదా మీరు పెట్టే ముందు కూడా మెసేజ్ వచ్చింది కదా చూసుకోవాలి. రేపు ఈ చాప్టర్ కంప్లీట్ చేద్దామండి పురంధరుడి స్టోరీ. ఎల్లుండి 8 శ్లోకాలు ఉన్నాయి ప్రభుజీ రేపు అయిపోతాయి అందుకనే ఎల్లుండి నుంచి మనం పురంధరుడి స్టోరీ స్టార్ట్ చేద్దాం. సో ఎల్లుండి నుంచి ఎవరు మిస్ కాకండి పురంధరుడి స్టోరీ చాలా బాగుంటుంది. మధ్యలో మిస్ అయితే మాత్రం మొత్తం సైన్స్ లాగా ఉంటుంది మొత్తం మనకు అర్థం కాదు. ఒక రోజు మిస్ అయినా అర్థం కాదండి. శ్రీ శివాది కూడా చాలా బాగుంది ప్రభుజీ శివ ప్రేయర్స్.